చేస్తున్నాం. ఎక్కడ ఎవరు ఏ విషయంలో అయినా సరే బహిరంగ చర్చకి మేము పల్నాడు ప్రాంతం నుంచి రెడీగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను కానివ్వండి, పెద్దలు అంబటి రాంబాబు గారు, అలాగనే కాసు మహేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు, పల్నాడు ప్రాంతానికి సంబంధించి మేము ఖచ్చితంగా రజనీ గారు, మేము అందరం కూడా వాళ్ళ ప్రాంతంలో చేసే గత 5 సంవత్సరాలు చేసిన అన్యాయాలను నిరూపించడానికి మీరు ఎక్కడ పెట్టినా కూడా మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇలాంటిది అనవసరంగా టెన్షన్ క్రియేట్ చేసి మీరు చేసిన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ పల్నాడు వస్తామని. నువ్వు ఎప్పుడు వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా మేము సమాధానం చెప్పడానికి, నీ వల్ల ఇబ్బంది పడ్డ బాధితులందరినీ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒకటే ఎజెండా, ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని అన్ని విధంగా విద్యపరంగా, వైద్యపరంగా, ఇరిగేషన్ పరంగా అన్ని విధంగా కూడా అభివృద్ధి చేయాలనే మా నాయకుడు మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీదట మేము ముందు పోతున్నాం. తప్పితే ఎక్కడా కూడా ఈ 3 నెలల్లో ఎక్కడ ఒక్కటి కూడా రాజకీయ హత్య అంటూ జరిగిన పరిస్థితి పల్నాడు ప్రాంతంలో లేదని కూడా చెప్పగలం. అలా ఉందని నువ్వు నిరూపించే ధైర్యం ఉందని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో నువ్వు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు చూసుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాజకీయ హత్యలు జరిగిన పరిస్థితి. నా నియోజకవర్గంలోనే 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పసిర్లపాడు ఒక గ్రామంలో పెద్ద వెంకటేశ్వర్లని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఒక సర్పంచ్ని దారుణంగా నడి రోడ్డు మీద నరికి హత్య చేసిన పరిస్థితి మీ ప్రభుత్వం అనేది మీదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన నెలలోనే ఆ ఎస్సీ నాయకుడిని చంపిన పరిస్థితి. ఈ రోజు గత 3 నెలల నుంచి కూడా చూస్తే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని సభలో, శాసనసభలో చట్టాల రూపంలో తీసుకొచ్చి అందరికీ కూడా న్యాయం చేయాలి, వాళ్ళందరినీ కూడా బాగా అన్ని కుటుంబాలు ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్నాడు ప్రాంత ప్రజలు, ఆ ప్రాంతంలో ఉండే రైతులు కానివ్వండి, ఒక ఫ్యాక్షనిస్ట్లు అనే ముద్ర వేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన చేసిన ఈ వారం నుంచి ఆయన చేసే పనులన్నీ కూడా పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధిగా మా ప్రాంత వాసుల తరఫున మేము చాలా బాధపడతా ఉన్నాం. దయచేసి ఇలాంటి అనవసరమైన అబద్ధ ప్రచారం చంద్రబాబు నాయుడు చేయొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.